దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక ఆర్యవైశ్య భవనంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు రాకుండా కొన్ని పార్టీలు అడ్డుకోవడం జరిగిందని ఆయన అన్నారు. బాధాకరం విషయం ఏంటంటే, పండుగ వెళ్ళాక చీర పంపిణీ కార్యక్రమం ప్రతిపక్షాలకు తెలియ తగ్గదనంతో ఈరోజు పంపిణీ దుస్థితి ఏర్పడ్డది. ఏదేమైనా సరే వలసగానే పక్క జిల్లాలకు చీర పంపుతున్నందుకు చాలా గర్వంగా ఉండేది. ఒకటి రెండు రోజులలో క్రిస్టమస్ సందర్భంగా కూడా క్రిస్టమస్ మన జాతీయ పండుగగా ప్రభుత్వం ప్రకటించింది, ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి గుర్తించారు కాబట్టి క్రిస్టమస్ సందర్భంగా కూడా అలా కొత్త మట్టిలో కానుకగా ఇచ్చే కార్యక్రమంలో ప్రారంభిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజల చేత చీత్కారం పొందిన వాళ్ళు, ప్రజల చేత తిరస్కారాన్ని పొందిన వాళ్ళు కొన్ని అతి సున్నితం లేని మాటలు మాట్లాడుతున్నారు. దుబ్బాక ప్రయాణికానికి తెలుసు, దుబ్బాకలో మన లక్ష్యం ఉంటుంది, ఏ మార్గాన్ని ఏ దిట్టే ఉన్నా తప్ప పట్టుకో. ఆ వ్యక్తులను ఆమె మా ఆమె కంటే హీనమైన వ్యక్తులు, ఆమె కొద్దిగా పారదర్శకంగా ఆలోచిస్తున్నచ్చు, కానీ అంతకంటే నీచార్నీచంగా ఆలోచించి ఇష్టం మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ ప్రేరణ చేస్తాను. ప్రభుత్వం మనం ఏర్పడ్డది, ప్రజల ఆశీస్సులు ఏర్పడ్డది, ఇక్కడ కూడా మనం విజయం సాధించాలి. ప్రజల ఆశీస్సులు వీళ్ళతో ఎవరిని మాట పాటి స్కూల్సిన అవసరం లేదు. ఎవరి అంటే ప్రతిపక్షాలు ఈ నరికేటం, కేవలం ప్రజల మాటలు కమిట్మెంట్ ఉండాలి. మనం కావాలని మాట్లాడుతున్న టైం అంతా వేస్ట్ చేయాలి.